నమస్తే, వెల్కమ్ టు eenews. పశ్చిమ గోదావరి జిల్లా కామవరప కోట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కడిమి రమేష్ 13,735 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నా గెలుపుకు కారణమని అన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాల వలన పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని, మేము ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామంటే అది కేవలం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలని అన్నారు. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, నా వెన్నంటి వండి నన్ను ప్రోత్సహించిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పైన మా జగన్ అన్న, ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు మేము ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాడు కూడా గొప్ప పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం జగన్ అన్న నాడు నేడు పథకం కింద ప్రతి పేదవాడు కూడా మంచి పొజిషన్లో ఉండాలని స్కూల్లో అంతా మార్చాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఎంతమంది అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చారు మనం చూస్తున్నాము. మరి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పొజిషన్ ఎవరికి కూడా లేదు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు తిరుగుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ఉద్దేశాలు వెళ్ళాలి, పేదవాడు కూడా ఉద్యోగాలు చేయాలి, ఉండవాడు ధీటుగా ఉండాలని చేశారు. కొంతమంది వ్యక్తులు అవతల ఉన్న పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళు ఎందుకని ఎన్నో వ్యాఖ్యలు చేశారు కూడా, కానీ అదంతా కూడా తోసిపుచ్చేసి ఈరోజు జగన్ అన్న ప్రతి పేదవాడి ఇంట్లో సంతోషం చూసే మార్గదర్శకులు ఉన్నారు. అలాగే వైద్యానికి కూడా ఎంతో విలువిస్తున్నారు, వైద్యంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా వైద్య విద్యగా ఆయనకు ఇచ్చిన విలువ ఎక్కడా లేదు. ఆయన సంక్షేమ పథకాలు మెయిన్, మేము ఈరోజు ధైర్యంగా వెళ్ళి ఓటుకు కడుగుతున్నాం అంటే కారణం మెయిన్ ఆయన సంక్షేమ పథకాలు, ఆయన పేద ప్రజల పట్ల జనాల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. ఎందుకంటే ఈరోజు మేము చాలా ధైర్యంగా కూడా జనంలోకి వెళ్ళి నిల్చుంటున్నాము, మెయిన్ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు. మరి ఈరోజు మేము ఇక్కడ గొప్ప విజయం, దాదాపు ఒక కారు కూడా మనం 13,731 మెజార్టీ నేను జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపొందాను. నా నేనే కాదు, మండలంలో ప్రతి ఎంపీటీసీ కూడా మంచి మెజార్టీతో గెలుపొందారు. మరి ఇక్కడ లోకల్గా మా అశోక్ బాబు గారు ఎంతో సపోర్టు, మరి ప్రతి ఇంటికి గడప గడప ఆయన తిరిగి ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నానని ధైర్యం చెప్పి, మరి ఆయన మా పట్ల ఉండి మాకు ఎంతో ధైర్యం చెప్పి ఆయన ఉండడం బట్టి మేము ఎంత మెజార్టీ సంపాదించగలిగాము. అలాగే ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎంతో మా సపోర్ట్గా ఉన్నారు, ఎంతో మెజార్టీని మేము ఎంతో కూడా నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ.